హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త యాప్ అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అందువల్ల మిస్ అవ్వకండి ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీకు అయితే ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రయాస్ పథకం ద్వారా ఉద్యోగులకు సత్వర సేవలు అందించవచ్చని ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ విజయ్ కుమార్ ప్రసాద్ అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పీపీఓ పింఛన్ పే ఆర్డర్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉద్యోగ యాభై ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకున్న నాటికే పీపీఓలు అందేలా కేంద్రం నూతన పథకాన్ని అమలు చేస్తుందన్నారు ఈ పథకంలో భాగంగా మెరుగైన సేవలు అందిస్తున్న రిఫైనరీ యాజమాన్యాన్ని కూడా ప్రశంసించారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయాస్ యాప్ అయితే తీసుకొచ్చిందో ఈ ఇక్కడ పథకం తీసుకొచ్చిందో ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మేలు అయితే జరగనుందన్నమాట క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటినిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి